రాజధాని ఢిల్లీలో రామ్లీల మైదాన్లో ఆదివాసుల బహిరంగ మొత్తం భారతదేశంలో ఉన్న యావత్ ఆదివాసులందరూ కలిగి, ఎందుకంటే ఏకైక డిమాండ్ మాది లంబాడలను తీసుకెళ్ళడానికి ఒకే ఒక డిమాండ్ తోటి మేము ఇంత దూరం రావడం జరిగింది. ఎందుకంటే 12 కిలోమీటర్లు కూడా మేము పైసలు పెట్టుకొని పోలేని వాళ్ళము. ఇవాళ 1200 కిలోమీటర్ల దూరం వచ్చినామంటే మాకు ఎంత జరుగుతుందో, మా కడుపులో ఎంత మంది, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణ ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడలను మేము తీసేయాలనే డిమాండ్ తోటి మేము మళ్ళీ ఇక్కడ ఢిల్లీకి రావడం అనేది జరిగింది. దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా మా బాధను అర్థం చేసుకొని వాళ్ళు ఎలా వచ్చిండ్రో అలా నెట్లా తీసుకున్నారు అనేది మీరు కూడా మేము మేము ఎస్టీ జాబితా నుంచి మేము భావిస్తలేం సార్. అందరికీ రామ్ రామ్. మేము 9 తెగల ఆదివాసులం, ఇవల్ల గల్లీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన మా ఆవేదన పిల్లల భవిష్యత్ కానీ మా జీతం కానీ మా ఇల్లు కానీ వీళ్ళ కుమ్రం భీమ్జీ ఉండే జైలు జంగల్ జమీన్ కోసం చేసిండు, వీళ్ళ సోయం బాబు ఉన్నాడు మా పిల్లల కోసము మా కోసము అన్ని మాకు అన్ని విధాల సహకారం చేస్తాడని మేము వీళ్ళ గల్లీ నుంచి తెగల మంది మేము అక్కడ నుంచి రావాలనంటే 12 కిలోమీటర్లు మేము నడిచి వచ్చినాం. ఇవాళ మా ఇది ఏదైతే ఉన్నదో మా జాతిది నేమము నష్టము నడిచి వచ్చినాం సార్. అది మీరు అర్థం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలా. ఈ కేసీఆర్ అయితే మమ్మల్ని అర్థం చేసుకోలేదు, అందుకే మేము ఇక్కడ వచ్చినాము. కాబట్టి ఇప్పుడు కేంద్రం నరేంద్ర మోడీ కూడా అర్థం చేసుకోవాలా. మా స్వయం బాబురావు ఉన్నాడు కాబట్టి మేము ఇలా వచ్చినాము. మా ఆదివాసీ ఎంపీలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరు వస్తున్నారు, మా బాధ అర్థం చేస్తారు, మా కష్టాలు కూడా తీర్తాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటాయి. అందుకోసం మేము ఇలా ఢిల్లీ దానికి వచ్చినాం సార్. అందరికీ రామ్ రామ్.